లంబాడా హక్కుల పోరాట సమితి ఆవిర్భవించి ఇరవై ఏడు సంవత్సరాలుగా వస్తూ ఉంది ఇక చాలా విషయాలలో లంబాడా లంబాడ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లంబాడాలకు సంబంధించినటువంటి విషయంలో వారి యొక్క హక్కుల కోసం అయితే కొట్లాడింది ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా దాదాపు వీళ్ళ యొక్క పుట్టుక నుంచి కూడా చాలా ఒక కోరిక మాత్రం కోరుతూ ఉన్నారు రాజ్యాంగంలో గోరుబోలి భాష ఏదైతే ఉందో ఆ భాషను పెట్టాలని ఇక అలాగే రాజ్యాంగం రాజ్యాంగం కూడా దీన్ని ధృవీకరించాలనేటటువంటి ఒక డిమాండ్ అయితే వారు పెట్టడం జరిగింది ఇక ఇదే లిపిలో పరీక్ష రాసే విధంగా కూడా అవకాశాలు కల్పించాలి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో అనేటువంటి డిమాండ్ కూడా వారు పెడతా ఉన్నారు మనతో పాటుగా వ్యవస్థాపక అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఉన్నారు సార్ నమస్తే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం అయితే నడుస్తూ ఉంది ఏంటి అసలు ప్రధానంగా ఏం మీరు డిమాండ్ పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు ముందుగా మీకు మా సాంప్రదాయబద్ధంగా గౌరవించుకునే అవకాశం ఇవ్వండి ఎందుకంటే లంబాడేకుల పోరాట సమితి స్టార్ట్ అయ్యి మీరు అన్నట్టు ఇరవై ఏడు పూర్తి సంవత్సరాలు చేసుకొని ఇప్పుడు ఇరవై ఐదో సంవత్సరం ఆయుర్భావానికి ఈ ప్రోగ్రామ్ జరుపుతూ ఉన్నాం మేము మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పి మొదలుపెట్టాము తండాల్ని పంచాయతీలుగా సాధించుకున్నాం అదేవిధంగా మేమెంతమంది మాకంత వాటా కావాలనే పోరాటం చేశాం పది శాతం రిజర్వేషన్ సాధించుకున్నాం అయితే ఈ దేశంలో పద్దెనిమిది కోట్ల మంది బంజారాలు ఉన్నారు ఈ పద్దెనిమిది కోట్ల మంది మాట్లాడుతున్నటువంటి భాష ఒకటి భాష గ్వార్బోలీ భాష ఇప్పుడు సంస్కృత భాష రాజ్యాంగంలో ఉంది అదేవిధంగా కొంకణి భాష రాజ్యాంగంలో ఉంది ఇరవై రెండు భాషలు భారత రాజ్యాంగం గుర్తించింది తద్వారా ఆ జాతికి సంబంధించినటువంటి ప్రజలు ఆ భాష ద్వారా భాషలో నేర్చుకొని అక్షర జ్ఞానం పొంది ప్రపంచంలో వేలుతున్నటువంటి పరిస్థితి ఉంది పద్దెనిమిది కోట్ల మంది భారతదేశంలో దాదాపు ముప్పై కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాలు మాట్లాడే భాష ఒకటే గోరబోలి కాబట్టి ఇది భారత రాజ్యాంగంలో చేర్చుకుంటే ఇంగ్లీష్ తర్వాత అంతర్జాతీయ భాషను భారత రాజ్యాంగంలో చేర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం మనం ముప్పై కోట్ల మంది మాట్లాడే భాషను చేర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం ఒక ట్రైబల్ లాంగ్వేజ్ని చేర్చినటువంటి వాళ్ళం అవుతాం అందుకనే మేము చాలా కాలంగా అడుగుతున్నాం దీ ఇవాళ జరుగుతూటటువంటి ఇరవై ఐదో ఆవిర్భావ దినోత్సవం నుంచి దీనికి ఒక ఉద్యమ రూపం ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేశాం ఆయన అంగీకరించాడు ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మేము పంపిస్తామనేటటువంటి మాటను వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిగతా అన్ని పార్టీలు కూడా దీనికి సపోర్ట్ చేసే విధంగా కార్యాచరణను సిద్ధం చేస్తాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తిరిగి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వాళ్ళు కూడా తీర్మానాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో గ్వార్ బోలీని చేర్పించడం వల్ల ఇవాళ ఉద్యోగాలు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఉద్యోగాలు మా జాతికి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఉర్దూ భాషను ఉర్దూ టీచర్ చెప్తారు హిందీ భాషను హిందీ టీచర్ చెప్తారు రేపు బోలి భాష రాజ్యాంగం గుర్తిస్తే అందులో చదువు మా వాళ్ళు చెప్తారు తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి మా పిల్లలకు మా భాషలో చదువు చెప్పడం వల్ల తొందరగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది రెండోది సాంస్కృతిక పరంగా చాలా అడ్వాన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బోలి భాషను చేర్చాలని చాలా కాలంగా రవీంద్ర లాంటి వాళ్ళు అమర్సింగ్ తిలావతల వాళ్ళు చాలా సీనియర్ నాయకులు అడుగుతూ ఉన్నారు దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కానీ ఇంతవరకు ఇది రాజ్యాంగంలో చేర్చబడలేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సంస్కృతం ఉంది ఇవాళ దేవుని గుడిలో పూజ చేసేటప్పుడు పెండిళ్ళప్పుడు తప్ప మిగతా ఇండ్లలో ఇవాళ బహుశా బ్రాహ్మణులు కూడా మాట్లాడుకుంటలేరు కానీ అది మన రాజ్యాంగంలో చేర్చబడ్డది దాన్ని గౌరవం చేసింది మనం ప్రైడ్గా ఫీల్ అవుతాం నిజంగా కూడా మన దేశానికి ప్రపంచానికి సంస్కృతం అనేది ఒక ప్రైడ్ అట్లాగే మా జాతికి సాంస్కృతిక పరంగా గౌరవం దక్కాలంటే ఖచ్చితంగా గోరబోలి భాషను రాజ్యాంగంలో చేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ ఉన్నాను కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్ని ప్రజా సంఘాలు కూడా జనరల్ సమాజం కూడా దీనికి మద్దతు తెలియజేయాలని ఎందుకంటే మా తండా పంచాయతీల కోసం పోరాటంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రజాస్వామ్యవాదులంతా సపోర్ట్ చేయడం వల్లే మేము సాధించుకోగలిగాం పది శాతం రిజర్వేషన్ల కోసం జరిగినటువంటి పోరాటంలో కూడా అన్ని వర్గాల నాయకులు మాకు సపోర్ట్ చేయడం వల్లే మేము సాధించుకోగలిగాం ఇవాళ గోరబోలిని రాజ్యాంగంలో చేర్చాలనేటటువంటి ఈ ఉద్యమానికి కూడా మేము మరొకసారి ఈ ప్రజాస్వామ్య డిమాండ్ ను బలపరచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు ఎంపీ ఎనిమిది మంది ఉంటే ఇక ఇండు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు నూట తొంభై తొమ్మిది రెండు వందల మంది దానిక ఉన్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది వాళ్ళ నుంచి ఏమైనా ఆ హాల్లో మీ యొక్క డిమాండ్ ను ఎటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారు ఇవాళ ప్రాథమికమైనటువంటి మీటింగ్ పెట్టాము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేను రాష్ట్రాల ప్రతినిధులు వచ్చారు ఆ పదిహేను రాష్ట్రాల ప్రతినిధులతోని బేసిక్ మీటింగ్ అనుకోవచ్చు ఒక రకంగా ఇక్కడ నుంచే మొదలు పెడతాం అంటే మాకు ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే బేసిక్ మీటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలోనే మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని కానీ జూపల్లి కృష్ణారావు భాషా శాఖ మంత్రి ఆయన కలవడం వల్ల కూడా ఆయన నిజంగా ఇది మంచి డిమాండ్ మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనట్లకు అడ్వైనా జరుగునటువంటి శబిరలీ గారిని కానీ కలవడంతో వాళ్ళందరూ కూడా ఔట్ సైడ్గా దీని మీద పాజిటివ్ స్పందించారు అది మాకు ఆనందం ఉంది అంటే మొదలు పెట్టే మొదటి అడుగులోనే ఒక బలమైనటువంటి సపోర్ట్ మాకు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రాజకీయంగా చూసినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించదు అటు బీజేపీ వ్యతిరేకించే అవకాశం లేదు ఇటు బీఆర్ఎస్ వ్యతిరేకించే అవకాశం లేదు పోనీ మిగతా సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గం కూడా దీనికి వ్యతిరేకంగా ఉండదు ఎందుకంటే భాషను చేర్చడం అనేటటువంటిది అందరికీ తెలుసు తెలంగాణలో నలభై లక్షల మంది బంజారాలు ఉన్నారు బంజారా భాష మాట్లాడుతున్నారు విషయం తెలుసు దేశంలో ఎనభై ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై రాష్ట్రాల్లో పద్దెనిమిది కోట్ల మంది బంజారాలు ఉన్నారు బంజారా భాష మాట్లాడతారు అనే విషయం తెలుసు అయితే ఇప్పటిదాకా దీని మీద ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అనేది జరగలేదు ఆ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ని ఇక్కడ మొదలు పెడతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు ఇది ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది భాషను చేర్పించుకునేటటువంటి అవకాశం ఉంది వేదికగా ఏమైనా ఖాళీ ఇవ్వబోతా ఉన్నారా బంజారాలందరికీ ఇప్పుడు ఇది ప్రాథమికమైనటువంటి మీటింగు అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సాయంత్రం మాట్లాడుకుంటాం త్వరలోనే ఢిల్లీలో మోస్ట్గా ఆగస్ట్ మొదటి వారంలో ఉండేటటువంటి అవకాశం ఉంది భారీ ఎత్తున ఒక సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తాం అదేవిధంగా మహారాష్ట్రలో నిర్వహిస్తాం కర్ణాటకలో నిర్వహిస్తాం అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్రంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ముందు వాళ్ళ ఒపీనియన్ బిల్డప్ చేసి పని పెడతా ఉన్నాం మన తెలంగాణలో గెలిచినటువంటి పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఆ పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులను కలుస్తాం వాళ్ళందరూ మాకు అండగా నిలబడతారు అనేటటువంటి పూర్తి విశ్వాసం మాకు ఉన్నది ఒకసారి ఫోటో చిత్రమాలిక చాలా అట్రాక్టింగ్ కనబడతా ఉంది ఏంటి అసలు ఈ యొక్క చిత్రమారికలో ఏమేమి పొందుపరిచాలి అసలు ఇది లంబాడెక్లో పోరాటం సంథింగ్ మొదలైనటువంటి కాంటూర్స్ పెట్టబడేటువంటి పెయింటింగ్ జీవో కోసం మా మేమెంత మందిమో మాకంత వాటా కావాలని చెప్పినటువంటి దీక్ష అదేవిధంగా ఇవన్నీ కూడా మీరు చూస్తే నంగారా మీరు ఎప్పుడో అది నైన్టీ ఎయిట్ లో ట్రైనింగ్ క్లాసులు లంబాడక్ల పొర సమితి ట్రైనింగ్ క్లాసులకు సంబంధించినటువంటిది అది గుంటూరులో జరిగినటువంటి మీటింగ్ రామారావు నాయక్ అని ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ఉండే ముంగడ కనబడతా ఉన్నాడు మీకు జానారెడ్డి గారు పంచాయతరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కలిసినటువంటి మీటింగ్ తండాల పంచాయతీల కోసం ఆయనను రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా అక్కడ మంద గారు పాట పాడుతున్నటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై ఏ ఎనిమిది ఏడులో మేము ఎన్టీఆర్ స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన వచ్చి మాకు సంఘీభావంగా నిలబడ్డటువంటి స్థితిని చాలా మంది పెద్దలున్నారు జానారా ఉన్నారు అదేవిధంగా ఇక అది బహుశా పదిహేడో పద్దెనిమిదో ఎల్ ఫార్మేషన్ డే ఖమ్మంలో నిర్వహించింది తమిళిని వీరభద్రం గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరే రవీంద్ర నాయక్ గారు అయితే మొదటి నుంచి మాతో ఢిల్లీ వేదికగా జరిగినటువంటి అట్రాసిటీ యాక్ట్ కు ఏదైతే సుప్రీం కోర్టు కొట్టేస్తే దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనేటటువంటి డిమాండ్తో మంద మాది గారి నాయకత్వంలో నేను అద్దంకి దయాకారు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలన్నీ కలిసి మీకు తెలుసు దాదాపు సౌత్ ఇండియాలో పది లక్షల మందితో వరంగల్లో సభ పెట్టినాం తర్వాత ఢిల్లీ కేంద్రకంగా ఇరవై ఐదు రోజులు కంటిన్యూస్గా దీక్ష చేసినాం ఇరవై ఐదు వేల మందితో మూడు రోజులు దీక్ష చేసిన తర్వాత ఆ మీటింగ్ రాహుల్ గాంధీ గారు వచ్చారు ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ పో ప్రభాకర్ ఎరుకల సంఘం అధ్యక్షుడు ఉన్నాడు మీకు చెన్నై గారు ఉన్నారు నేనున్నాను అదేవిధంగా మా ఆదివాసీ బిడ్డ కూడా పక్కనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మొదటి నుంచి చేసినటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి నిజంగా మా తెలంగాణ కమిటీ వాళ్ళు అద్భుతంగా ఏర్పాటు చేశారు దీన్ని నిర్వహణ బాధ్యతలు వాళ్ళు తీసుకో తీసుకున్నారు చాలా బాగా చేశారు మేము ఊహించని విషయాలు కూడా మళ్ళీ మాకు గుర్తు చేశారు అది చాలా సంతోషంగా ఉంది అంటే ఇక్కడికి ఇప్పుడు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అందరినీ కూడా ఇన్వైట్ చేసినట్టుకున్నారు చాలా మందికి ఆహ్వానాలు కూడా కనబడతా ఉన్నాయి రవీంద్ర భారతి లోపలికి వస్తూ ఉంటే వారు వచ్చడానికి అవకాశాలు ఏమైనా కనబడతా ముఖ్యమంత్రి గారు గవర్నర్ దగ్గర ఉన్నారు ఆయన ఏ టైంలోనైనా రావచ్చు లేకపోతే ప్రతినిధిని పంపించేటటువంటి అవకాశం ఉంది విఎం నరేందర్ రెడ్డి గారు మాట్లాడారు మేము పార్ల అసెంబ్లీలో భాష తీర్మానం చేయడం గ్యారంటీ అనేటటువంటి మాటను ఇంతకు ముందు కూడా ఫోన్ చేసి చెప్పాడు డిప్యూటీ సీఎం గారు ఖమ్మం నుంచి వస్తున్నారు వస్తూ వస్తే ఇక్కడికే వస్తానని చెప్పారు జీవపల్లి కృష్ణారావు గారు వచ్చారు ఇప్పటిదాకా కాబట్టి మిగతా వాళ్ళు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా సత్యవతి రాఠోడ్ గారిని మేము టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి గారు ఎమ్మెల్సీ గారు వస్తున్నారు మా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు ఇది ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి వాతావరణంలో జరుపుతున్నటువంటి మీటింగ్ పరిస్థితి దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా వారి యొక్క డిమాండ్ అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం బెల్లయ్య నాయకు ఖచ్చితంగా మా యొక్క భాషను రాజ్యాంగం గుర్తించే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందనేటువంటి మాట అయితే వారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ శ్రీనివాస్ వెలుగు హైదరాబాద్ అఫీషియల్